హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాని ఆర్ఆర్బి ఎన్టీపీసీ మనం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఆర్ఆర్బి జేఈ రిక్రూట్మెంట్ అయితే మనకి స్టార్ట్ అవ్వబోతుంది మీరు గమనించినట్లయితే ఇది మనకి సెంట్రల్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ జీరో త్రీ రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన వచ్చేటువంటి మూడవ నోటిఫికేషన్ ప్రజెంట్ అయితే ఇంకా రిలీజ్ చేయలేదు ఇది షార్ట్ నోటీస్ మాత్రమే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి అయితే రిలీజ్ చేయటం జరిగింది అది ఆర్ఆర్పిస్ వాళ్ళు రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు అయితే మనం మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ జూనియర్ ఇంజనీర్ పోస్టులు ఉంటున్నాయి అలాగే డిపోర్ట్ మెటీరియల్ సూపరింటెంట్ పోస్టు కెమికల్ మెటలాజికల్ అసిస్టెంట్ పోస్టులు అలాగే కెమికల్ సూపర్వైజర్ రీసెర్చ్ అండ్ మెటలర్జికల్ సూపర్వైజర్ రీసెర్చ్ పోస్టులు అయితే ఉండటం జరిగింది వీటిని మనం సింపుల్గా జేఈ అలాగే డిఎంఎస్ అలాగే సిఎం సిఎంఏ ఈ విధంగా మనం షార్ట్కట్లో పిలుచుకుంటూ ఉంటారు ఓకే అయితే మనం నోటిఫికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అలాగే అప్లికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు మనకి వెబ్సైట్లో ఎప్పుడెప్పుడు ఉంటాయి ఈ విషయానికి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే మీరు గమనించండి ఇంపార్టెంట్ డేట్స్ ఓపెనింగ్ అనేది మనకి ఈ ఏడవ నెల ముప్పైవ తారీఖున మనకి ఓపెనింగ్ డేట్ అయితే అంటే అప్లికేషన్ని పెట్టుకుంటాము అది ఓన్లీ ఆన్లైన్ ద్వారా మాత్రమే గుర్తుంచుకోండి ఆన్లైన్ ద్వారా ఓకే మనకి లాస్ట్ డేట్ వచ్చేసరికి ఆగస్టు నెల ఇరవై తొమ్మిదవ తారీఖు దాకా అంటే వన్ మంత్ వన్ మంత్ టైం అయితే ఇవ్వటం జరిగింది ఇంకా మనకి ఏమేం పోస్టులు ఉన్నాయి ఏంటి అనేటువంటి విషయానికి వస్తే మనకి నేమ్ ఆఫ్ ద పోస్ట్ చూసుకున్నట్లయితే ఒక వాటి యొక్క పే లెవెల్స్ అలాగే బేసిక్ పే అలాగే మెడికల్ స్టాండర్డ్స్ ఏజ్ ఎంత ఉండాలి అలాగే టోటల్ వేకెన్సీస్ మీరు గమనించుకున్నట్లయితే ఇక్కడ ఈ పోస్టులని లెవల్ సెవెన్ అలాగే లెవెల్ సిక్స్ వైజ్గా డివైడ్ చేయడం జరిగింది వాటి యొక్క బేసిక్ పేలి ఈ విధంగా ఉన్నాయి అయితే మీకు మెడికల్ స్టాండర్డ్స్ అంటే ఏ వన్నా ఏ టూనా ఏ త్రీనా బి వన్నా బి టూనా అలా సి సి టూనా ఈ విధంగా మెడికల్ స్టాండర్డ్స్ని మనం చూడటానికి ఫుల్ నోటిఫికేషన్ అయితే రావాలి ఇంకా ఇది షార్ట్ నోటీసే కాబట్టి మనకి ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వీటి గురించి డిస్కషన్ చేద్దాం మనకి లెవెల్ సెవెన్లో అంటే మనకు వచ్చేటువంటి శాలరీస్ని బట్టి లెవెల్స్ అనేది డిసైడ్ అవుతాయి అలా లెవెల్ సెవెన్లో అంటే కేడర్లో మనకి ఒక కెమికల్ సూపర్వైజర్ కానీ రీసెర్చ్ అండ్ మెటలర్జికల్ సూపర్వైజర్ కానీ రీసెర్చ్ కానీ ఈ విధంగా ఉన్నాయి అలాగే మనం ఎక్కువ మంది చూసేది జేఈ జూనియర్ ఇంజనీర్ అనేది లెవెల్ సిక్స్ రైల్వేలో మనకి లెవెల్ సిక్స్లో ఉండేది అలాగే డిఎంఎస్ కానీ డిఎంఏ కానీ ఇవి ఇవి కూడా మనకి లెవెల్ సిక్స్లో ఉంటాయి వీటికి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటికి ఎవరికైతే పద్దెనిమిది నుంచి ముప్పై ఆరు ఏళ్ళు వస్తాయో వాళ్ళైతే ఎలిజిబుల్ వీటికి అంటే పద్దెనిమిది అన్నారు కదా డిగ్రీ కంప్లీట్ అవ్వాలంటే అంటే కంపల్సరీగా డిగ్రీ అయితే కంప్లీట్ అవ్వాలి మనకి ఆర్ఆర్బి గోరఖ్పూర్లో కేవలం పదిహేడు పోస్టులు మాత్రమే ఉండటం జరిగింది అయితే టోటల్ పోస్టులు అంటే అన్ని ఆర్ఆర్బీస్కి కలిపి ఏడు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు పోస్టులు అతిపెద్ద బంపర్ ఆఫర్ అని చెప్పుకోవచ్చు మీరు గమనించుకున్నట్లయితే మనకి రీసెంట్గా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుల్లో మీకు ఒకటి చూపిస్తాను ఆర్ఆర్పి సికింద్రాబాద్లో మనకి రీసెంట్గా మీరు ఇక్కడ చూ ఇక్కడ చూడండి రెండు వేల పద్దెనిమిదిలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ సిఎన్ జీరో త్రీ టూ థౌజండ్ ఎయిట్లో జేఈ అండ్ డిఎంఎస్ అలాగే సిఎంఏ రీప్లేస్మెంట్ రిజల్ట్ అయితే రీసెంట్గా అంటే రెండు వేల ఇరవై నాలుగు ఆరు ఇరవై ఆరో తారీఖునైతే రిలీజ్ చేయడం జరిగింది ఓకేనా ఈ విధంగా అంటే మరలా అలాగే ఆరు పన్నెండవ తారీఖున కూడా రీప్లేస్మెంట్ అయితే ప్రకటించడం జరిగింది సికింద్రాబాట్ జోన్ వార్డ్ మీరు ఈ విధంగా కనుక గమనించుకున్నట్లయితే రీసెంట్గా ఈ యొక్క ఎడిషనల్ రిజల్ట్స్ అలాగే డైవర్షన్ రిజల్ట్స్ ఇవ్వటం వల్ల మనకి అక్క అప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో ఏ అయితే ఖాళీలు ఉన్నాయో అవి ఫిల్అప్ అయిపోయి మనకి కొత్త నోటిఫికేషన్కి అయితే రెడీ చేశారు ఓకే ఇంకా మనం నెక్స్ట్ కనుక గమనించుకున్నట్లయితే మనకి ఏజ్ రిలాక్సేషను త్రీ ఇయర్స్ ఏజ్ బియాండ్ ద ప్రిస్క్రైబ్డ్ ఏజ్ లిమిట్ వన్ టైమ్ మెజర్ అండ్ డ్యూ టు ద కోవిడ్ నైన్టీన్ అలాగే ఏజ్ కనుక గమనించుకున్నట్లయితే మీకు లోయర్ లోయర్ ఏజ్ అనేసి అనేసేటువంటిది పద్దెనిమిది అప్పర్ ఏజ్ అనేది ముప్పై ఆరు అయితే ఉండటం జరుగుతుంది చెంపలం సెంట్రల్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ద్వారా అలాగే మీరు కనుక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక గమనించుకున్నట్లయితే డిఫరెంట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సార్ ప్రిస్క్రైబ్డ్ అని అయితే ఇవ్వటం జరిగింది అంటే మీరు ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇక్కడ జేఈకి జేఈలోనే మనకి ఒక ఆరు రకాల పోస్టులు అయితే ఉండటం జరిగింది ఈ ఒక ఆరు రకాల పోస్టుల్లో ఇలా మెకానికల్ సివిల్ ఎలక్ట్రికల్ ఈ విధంగా అయితే చెప్పడం జరుగుతుంది ఇంకా నెక్స్ట్ మీరు కనుక గమనించుకున్నట్లయితే అలాగే మెడికల్ స్టాండర్డ్స్ని కనుక మీరు గమనించుకున్నట్లయితే మీకు ఇక్కడ పీడబ్ల్యూడర్ పీడబ్ల్యూడి వాళ్ళ గురించి మీకుగా ఈ అప్లికేషన్లు అయితే అంటే ఫుల్ వెబ్సైట్స్లో ఇచ్చేటువంటి నోటిఫికేషన్లో మీకు పూర్తి డీటెయిల్స్ అయితే ఇస్తారని చెప్పారు అలాగే మెడికల్ని అన్సూటబుల్ ఫర్ ద అప్లైడ్ పోస్ట్ షల్ నాట్ గివెన్ ఫర్ ఆల్టర్నేట్ పోస్ట్ అంటే మీరు ఏదైనా మెడికల్ కనుక ఏదైనా మిస్ అయిందనుకోండి అంటే మీరు మెడికల్లో పోయారు అనుకోండి మీకు ఆల్టర్నేటివ్గా ఏదో పోస్ట్ అయితే ఇవ్వరని చెప్తున్నారు ఇప్పుడు మనం లెవెల్ ఫైవ్లో మీరు గమనించుకున్నట్లయితే మీకు ఏ టూ ఏ టూ పోస్ట్ కింద గూడ్స్ గార్డ్ అయితే ఉండిద్ది అంటే ట్రైన్ మేనేజర్ ఈ పోస్ట్ కనుక రాలేదనుకోండి మీకు బీటీలోనే టీసీ అనే పోస్ట్ ఉంది అంటే టికెట్ కలెక్టరు లేదా కమర్షియల్ డిపార్ట్మెంట్లో ఉండేటువంటి కమర్షియల్ క్లర్క్ ఆ పోస్ట్లు అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట సీనియర్ క్లర్కులు ఓకేనా ఆ పోస్ట్ వల్ల ఆ పోస్ట్కి మీరు కనుక కట్ ఆఫ్ కనుక రీచ్ అయితే మీకు ఆ పోస్ట్ ఇస్తారు కానీ ఇందులో అయితే మీకు కనుక మెడికల్ కనుక లేదు అనుకుంటే ఇక ఆ పోస్ట్కి ఇంకా తీసివేయడం అయితే జరుగుతుంది అలా వేరే పోస్ట్ అయితే ఎవరని ఇక్కడ మెన్షన్ చేశారు ఓకేనా అలాగే రిజర్వేషన్స్ కూడా మీకు ఫుల్ నోటిఫికేషన్ ఇస్తారని చెప్పాం కదా ఆరో పాయింట్ ఇప్పుడు ఏడో పాయింట్ చూసుకున్నట్లయితే ఎక్సరేస్ మ్యాన్ కూడా మనకి ఎక్సరేస్ మ్యాన్కి టెన్ పర్సెంటేజ్ అయితే ఉండటం జరిగింది మళ్ళీ అలాగే ఫుల్ డీటెయిల్స్ అయితే నోటిఫికేషన్ల ద్వారా చూడాలి అలాగే ఎస్సీ ఎస్టీ ఓబీసీ అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసము వెబ్సైట్ కోసం చేయమంటున్నాడు ఆ మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ టూ స్టేజెస్లో ఉండిద్ది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటీ వన్ సిబిటీ వన్ అలాగే టూ అయితే జరిగింది ఇంకా మనకి ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసరికి మనకి చూడండి ఐదు వందల రూపాయలు అయితే ఉంటుంది మీకు ఎగ్జామ్ కనుక అటెండ్ అయితే అంటే సిబిటీ వన్కి కనుక అటెండ్ అయితే నాలుగు వందల రూపాయలు మీకు రీఫండ్ అవుతాయి అలాగే ఎస్సీ ఎస్టీ ఎక్సైరీస్ మ్యాన్ ఫీమేల్స్ ట్రా ట్రాన్స్జెండర్ ఈబీసీ వాళ్ళు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టూ ఫిఫ్టీ రూపీస్ ఈ ఫుల్ పేమెంట్ అయితే రీఫండ్ అయ్యద్ది అలాగే పోస్ట్ పారామీటర్ టేబుల్స్ ఇవన్నీ కూడా మీకు ఫుల్ నోటిఫికేషన్ అంటే ఆ యొక్క పోస్ట్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు ఇస్తారు అప్లికేషన్ ఆన్లైన్ ద్వారానే మాత్రమే ఉంటుంది మీరు ఫుల్ నోటిఫికేషన్ అయితే చూడాల్సి ఉండేది ఇదే ఫుల్ నోటిఫికేషన్ కాదు మీరు ఖచ్చితంగా ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూడండి మనకు ఉన్నటువంటి ఇవన్నీ కూడా మనం మనమైతే సికిండ్రాబ్యాడ్ కాబట్టి మన సికిండ్రబ్యాడ్ యొక్క వెబ్సైట్ని మీరు ఫాలో అవుతూ ఉండండి ఈ నోటిఫికేషన్ అయితే మనకి రెండు వేల ఇరవై నాలుగు ఏడు ఇరవై ఏడు మాత్రమే కానీ మనం వీడియో చేస్తుంది రెండు వేల ఇరవై రెండు ఏడు రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈ డేట్కి ఒక ఐదు రోజుల మందిలో మనం అయితే వీడియో చేయడం జరుగుతుంది మీకు ఇక్కడ నోటీస్ వచ్చింది ఆర్ఆర్బి అనేది ఈ బిఎస్ఎస్ అడ్వర్టైజ్మెంట్ ఇది ఇదన్నమాట అలాగే అక్కడ చైర్పర్సన్స్ ఈఎన్ ఓకేనా ఈ విధంగా ఫ్రెండ్స్ అయితే ఇది నోటిఫికేషన్ ఇది షార్ట్ నోటీస్ నోత్ర మాత్రమే అంటే మనకేందంటే మనకి ఇందులో ఇంపార్టెంట్ ఏంది ఈ యొక్క డేట్స్ అలాగే ఎన్ని పోస్టులు మన సెకండ్రాబ్యాడ్కి ఎన్ని పోస్టులు వస్తాయి ఇది చెక్ చేసుకుంటే చాలు మనం రెగ్యులర్గా ఈ విధంగా మనం ఆర్ఆర్బి వెబ్సైట్కి వెళ్ళయితే చెక్ చేసుకోవటం మంచిది రైల్వే ఎక్విప్మెంట్ బోర్డు సెకండ్రాబ్యాడ్ ఓకేనా మరి తప్పకుండా మన నాని ఆర్ఆర్బి అంటే ఈ ఎన్టీపీసీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్